క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సిద్దిపేట పట్టణానికి చెందిన వర్షిణి కుటుంబానికి ఆపనహస్తం మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో 20,000 రూపాయల కిరాణా సామాగ్రిని ఇప్పించారు. గత సంవత్సరం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వైద్యం చేయించలేని నిరుపేదలైన తండ్రి దేవలపల్లి కిష్టయ్య, తల్లి లక్ష్మికి ఆపనహస్తం మిత్ర బృందం తన వంతు 20,000 రూపాయలను కిరాణా సామాన్లు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆపనహస్తం మిత్ర బృందం గజ్వేల్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, మా బృందం సభ్యులకు అనుకోకుండా సమాచారం ఇవ్వడంతో వెంటనే మా బృందం సభ్యులు స్పందించి వివరాలు తెలుసుకుని క్యాన్సర్తో బాధపడుతున్న వర్షిణిని ఇంటికి చేరుకొని తమ వంతు సహాయ సహకారాలు అందించామని, ప్రభుత్వం లేదా ఇతర దాతలు పెద్ద మనసుతో కనికరించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇబ్బందులు ఉంటే మీరు ఎలాంటి అయినా హెల్ప్ చేస్తే మేము కూడా దానికి ఉద్దేశంతో మేము స్పందించి అపనస్తం మిత్ర బృందం అందరం కలిసి ఆ పాపకు కూడా మా వంతు సహాయంగా 1,20,000 రూపాయల క్యాష్, 1 క్వింటల్ బియ్యము, 50 కిలోల బియ్యము, అట్లే ఈ కిరాణం కూడా మేము వచ్చినప్పుడు ఒక వెంకటేష్ అనే అతను, వాళ్ళ పాప బర్త్డే అనట, మొదటి బర్త్డే కాబట్టి మేము కేకు తీసుకోకుండా కేకు చేయను, ఆ వర్షక అనేది మా వంతు ఎంతో కొంత సహాయం చేసాం అనే ఉద్దేశంతో ఆయన కూడా కిరాణం ఇప్పించడం జరిగింది. ఏం కాదమ్మా, దాన్ని మీరు ధైర్యంగా ఉండి ఇక్కడ అంటే గౌతమ్ ఇద్దామ్మా మీకేం కాదమ్మా, ఇంతమంది ధైర్యం చెప్పిన తర్వాత మీరు ధైర్యంగా ఉండాలి. సార్, ఈరోజు మనము మన ఆపన్నస్త మిత్రబృందానికి సంబంధించిన సహాయ కార్యక్రమం 24వది. ప్రస్తుతం మనము సిద్దిపేట పట్టణంలో ఉన్నాము. జీవనోపాధి కోసము దేవులపల్లి కిష్టయ్య, లక్ష్మి దంపతులు వాళ్ళ జీవన సాగం కోసం సిద్దిపేటకు వచ్చి జీవిస్తున్నారు. వాళ్ళ అదృష్టవశాత్తు గత ఒక 2-3 రోజుల నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి వాళ్ళ కూతురు ఆరోగ్యం కన్ను సరిగా బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్ళగా తీరా పరీక్ష చేస్తే పాపం ఆమెకు చిన్న బ్లడ్ క్యాన్సర్ అని ఫామ్ అని తెలిసింది. పాపం బతకలేని పరిస్థితుల్లో జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి బతికితే ఉండడానికి ఇల్లు లేదు. ఎక్కడో చిన్న మారుమూల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక రేకుల షెడ్లో గుడారం ఏర్పడి ఏర్పాటు చేసుకొని బతుకున్నారు. కొడుకు చిన్న చదువుకుంటున్నాడు. వీళ్ళు బతుకుడే కష్టమంటే ఇదేదో మాయమర రోగం మాయంబడి వచ్చింది. ఏం చేయాలని దిక్కులేని దోస్తుల్లో వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళ పరిస్థితులలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించగా అప్పటికే ఉన్న స్థాయిలో లక్షలు ఖర్చు పెట్టి చూస్తే ఇక్కడ ఈ ట్రీట్మెంట్ మీకు సరిపోదమ్మా, మీరు గవర్నమెంట్లో ఉన్న ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ లగడికపూర్లో ఉంది, అక్కడ వెళ్ళండి, పిల్లలకు చికిత్స బాగా చేస్తారు అని వాళ్ళ సహకారం చెప్పడంతో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ చికిత్స చేయిస్తున్నారు. పాపం వాళ్ళు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక బతుకున్న పరిస్థితుల్లో కనీసం బస్కిరాలు కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ఈ మధ్యలో ఒక సిద్దిపేట వర్గం చెందిన వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా 10,000 అందజేయడం జరిగింది. అది మేము పత్రిక ద్వారా గజ్వేల్ ప్రాంతానికి చెందిన ఆపన్నస్తం మిత్ర బృందం తెలుసుకొని మా వంతు సహాయంగా ఎక్కడో ఎవరో వచ్చి చేసుడు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జూత్ ఉంటుంది, టీం ఉంటుంది, ఎందరో ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని వీళ్ళకి ఇంత సహాయం చేయాలని మాకు తోచిన విధంగా నెలకు 200 జమ చేసుకొని మేము ఒక సంస్థ నడుపుతున్నాం. అది 2 ఏళ్ళు అవుతుంది. అందులో సహాయ కార్యక్రమంగా ఇది 24వ కార్యక్రమం. ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే దీన్ని చూసి వీళ్ళకు ఎవరో వచ్చి చేస్తారని కాదు, మనం స్పందిస్తే ఇంకోరు వాళ్ళు స్పందిస్తారు. మాకు తోచిన విధంగా ఒక 20,000 నగదు, ఒక నెలకు సరిపడ సరుకు ప్లస్ రైస్ కిరాణం, ఒక మా మిత్రుడు కూడా వాళ్ళ పుట్టినరోజు బర్త్డే ఎందుకు సార్ కేకులు కేకులు కడుతుందండిగా, అంత కష్టాన్ని మీరు 200 జమ చేసుకుని వేసుకోండి. నా వంతు తోచిన విధంగా అతడు కూడా వెంకటేష్ వాళ్ళ పాప ఒక 1,500 మీకు అందజేశారు కిరాణా సంబంధించిన సమస్యలు. కాబట్టి దీన్ని చూసి దయచేసి మీ వేరే వాళ్ళు కూడా కొద్దిగా స్పందించి వీళ్ళని ఆదుకుంటే, మానసిక దృక్పథంతో ఆదుకుంటే వాళ్ళు కొద్దిగా ముందుకు పోతుంటారు. ఎవరో ఒకరు చేస్తేనే ముందు పోతుంటాం. కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు. మరి దేవులపల్లి కిష్టయ్య గారి బిడ్డ అనారోగ్యంతో ఉన్నదని తెలిసి గజ్వేల్లి అపన్నస్త మిత్ర బృందానికి ఇక్కడికి ఇచ్చేసి వారికి తోచిన విధంగా 1,20,000 సాయము మరియు కిరాణము ఇవన్నీ అందించినందుకు కూడా వారి తరఫున మరి మా సిద్దిపేట వార్డు తరఫున ప్రజల తరఫున కూడా మీ బృందానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మంచి కార్యక్రమము ఇది, 24వదని చెప్తుర్రు, ఇది చాలా అవసరం. వేస్ట్ ఖర్చులు ఎన్నో చేస్తున్నాము కానీ ఇలాంటి ఇది చేయడం కూడా చాలా సంతోషదాయక విషయము.
మరి ఆ కుటుంబాన్ని చేదోడుగా మనవంత సాయం అందిస్తాం. మేము కూడా రేపు కృష్ణయ్య గారికి మావంత సాయం కూడా అందిస్తాము మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి అదే పెద్దలు చంద్రమన్న కూడా డైరెక్టర్ మిత్రుడు తమ్ముడు కనకయ్య ఇంకా వార్డు నుంచి వచ్చిన పెద్దలు అందరికీ ఇక్కడికి ఇచ్చిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన అభినందిస్తున్నాను. కృష్ణయ్య గారు కూడా ధైర్యంగా ఉండాలి. సహజంగా మనుషులకే వస్తాయి, వచ్చినా మనం దాన్ని ఎదిరించే శక్తిని ఇదే విధంగా వస్తుంటుంది. అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. అది జీవితంలో అది కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇది అందులో మీకు ఇది భగవంతుడు ఇది ఇవ్వడం దురదృష్టకరం. దానికి బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. రేపు కూడా మీకు వార్డులో నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్తుంది. దానికి మరి గజ్వేల్లి నుండి వచ్చి అందుకు మీకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ, అలాగే ఈయన నంగునూరు మండలం నుండి నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామానికి చెందిన దేవపల్లి యాదగిరి గారు కృష్ణయ్య వాళ్ళు ఇక్కడ బతకడానికి ఒక కూలి చేసుకొని బిల్డింగ్ పెయింట్గా చేసుకొని వచ్చిన కష్టాలలో ఉండని వస్తుంటే ఆ భగవంతుడు మరింత చాలా పెద్ద కష్టాన్ని ఇవ్వడంలో అది చాలా వరకు హృదయపూర్వకంగానైతే ఆయనకు ఏ జన్మలో ఈ కష్టం తీసుకున్నాడో అది రుణపరంగా కష్టపడవలసి వచ్చినది హృదయంగా. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టి మరి ఈ ఇంటికి వాళ్ళు ఒక 3 సంవత్సరాల కూడా కష్టపడుకుంటూ చిన్న బోన్ క్యాన్సర్ పోయి ఆమె కాక మెదడు కూడా ఎక్కడంలో దానికి పోని గవర్నమెంట్ కూడా ఏదైనా సహకారం చేస్తామంటే కూడా ఆ బాడీ సహకరించేంత శక్తి కూడా లేదు. కాబట్టి మరి ఇంతవరకు ఖర్చులతో ఆయన ఎల్లదీసి కూలి చేసుకునేవాడు, రోజు కూలి చేసుకునే దొక్కాడితేనే బొక్కాడేంత శక్తి ఉన్నవాళ్ళు ఇవాళ ఒక పేద గుడిసెల్లో ఉండి కూడా వాళ్ళు ఇంత కష్టపడుతారంటే చాలా వరకు దానికి మా భవన నిర్మాణ కార్మికుల నుండి ఆయన కూడా ఒక మా కార్మికుడుగా ఉండి నేను రాష్ట్ర కార్మికుడు అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయనకు నేను కూడా ఆర్థిక సహాయంగా అందజేస్తాము. మరియు ఇక్కడ సిద్ధిపేట పట్టణంలో కూడా రేపు మాకున్న బృందం కూడా ఉన్నది, ఆ బృందంతో కూడా మేము ఆయనకు అవసరమైన సహకారాలు కూడా మేము కూడా అందజేస్తాం. ఎందుకంటే మీ బృందం వలన మాకు కూడా తెలియజేయడం జరిగింది, కానీ నిన్ననే నాకు తెలిసింది. కానీ నేనేమో అనుకుంటే ఎల్లుండి మావ బృందాన్ని తీసుకొని వద్దాం అనుకున్నాం. సరే సంతోషం, మీ మిత్ర బృందం కూడా ముందొచ్చినందుకు కూడా, ఎందుకంటే మీకు కూడా కృతజ్ఞతలు చెప్పడం. మీతో పాటు ఇంకా బృందాలు కూడా తయారు కాయి ఇటువంటి పేదవాళ్లకు ఇటువంటి వెనకబడ్డ వాళ్లకు సహకారం చేయడం చాలా మంచిది. ఎవేవో ఖర్చులు పెడతాం, ఆ ఖర్చుల కంటే ఇటువంటి సహకారం చేస్తే పుణ్యం ఉంటుంది, మనకు కూడా కష్టాలలో ఆదుకునేవాని వాళ్ళకు కూడా ఆపదగా ఆలంగా ఉంటారని చెప్పి ఈ బృందానికి మరి ఈయన కూడా కృష్ణయ్య కూడా నువ్వు హాజరు తప్పడకు ఇంతమంది నీకు ఉన్నారని ఒక ధైర్యంతో సేవలో చేస్తున్నావు, చాలా సంతోషమైన విషయం. వీళ్ళ బృందానికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు వస్తారనేది ఆలోచన కట్ల సహకరించాలని కూడా ఎవరైనా పాప పరిస్థితి చూసి దాన్ని ఒక పేపర్ ద్వారా చూసి మా యొక్క పరిస్థితి మీద అర్థం చేసుకొని ఇద్దరు వచ్చినందుకు సహాయం చేసినందుకన్నా మీ అందరికీ ధన్యవాదాలు. నేను గత 2 సంవత్సరం నుంచి మా పాపకు ఫస్ట్ బోన్ క్యాన్సర్ హాల్కి వచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్లో తింటున్నాం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఏం చేయాలి హైదరాబాద్ ట్రీట్మెంట్ రెగ్యులర్గా నడుస్తుంది. నడుస్తూనే మధ్యలో మళ్ళీ తల మీద కొంచెం గడ్డలాగా చిన్నగా పెరిగింది. ఒక 1 సంవత్సరం వేస్తే కూడా మళ్ళీ ఒక పాప క్లాస్ ఫస్ట్ మొదటి నుంచి ఇంకోళ్ళ మారా స్కూల్లో ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యి ఒక 2 నెలలు బడి 10 రోజులు బడికి కూడా పోవడం జరిగింది. జూలై 2nd వీక్ దాకా ఎగ్జామ్ గడ్డ పెరగడం వల్ల నేను పోలేని పరిస్థితుంది డాడీ అని చెప్తే, అప్పుడు మళ్ళీ హైదరాబాద్ తీసుకపోతే కూడా వాళ్ళు ఇప్పుడు మేమేం చేయలేం బాబు, నిమ్స్ కూడా తీసుకపోతే పరిస్థితి ఏం దాటిపోయింది, మేమేం చేయం, ఏమన్నా రిలీఫ్ మందులు ఉంటాయి ఏమైతే, ఎందుకంటే ఫోర్స్ చేయలే ఎక్కువైపోయింది అందుకు పనిచేస్తారని చెప్పారు. దాంతో మేము పూర్తిగా కూలిపోయి ఏం చేయలేక వచ్చి ఇది ఒక నేను ఒక కూలి చేసుకుంటూ ఒక 16 సంవత్సరాల నుంచి పెట్టినే ఉంటున్నాను. నాకు ఎలాంటి ఇల్లు లేదు, జాగ లేదు, నేను కనీసం కష్టపడేదాన్ని మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి ఉద్దేశంతో పాప కోసం బాబు 2nd ఇయర్ చదువుతుంది. ఈ పాప కూడా ఆమె యొక్క రోజు చూసే ఆవేదన అయితే చెప్పడానికి అడుకోవడానికి ఇంత శిక్ష నాకేం చేసిన పాపకి నాకేసిన మంచి వచ్చినందుకు సంతోషం ఇంకెవరైనా పరిస్థితి ఏం లేదు.